హలో గైస్, అందరికి స్వాగతం సుస్వాగతం. గైస్, ఈరోజు మనం ఈ షిప్ లో వెనక కనిపిస్తుంది చూడండి, ఇది పెద్ద టైటానిక్ అనమాట. సో ఈ టైటానిక్ షిప్ లో అయితే హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం గైస్. సో ఇందులో ఎవరెవరు ఆడుతున్నారో ఫస్ట్ ఇప్పుడు అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే గ్రీన్ చోటా భీమ్ అయితే ఉన్నాడు, ఆ తర్వాత పింక్ చోటా భీమ్, ఆ తర్వాత నార్మల్ చోటా భీమ్, ఆ తర్వాత లిటిల్ సింగం రెడ్ స్క్వాడ్, ఆ తర్వాత లిటిల్ సింగం, ఆ తర్వాత లిటిల్ సింగం సూపర్ కప్, ఆ తర్వాత మన ర్యాంపేజ్ మావ అయితే ఉన్నాడు గైస్, ఆ తర్వాత షిన్చాన్, ఆ తర్వాత డోరేమాన్, ఆ తర్వాత పింక్ డోరేమాన్, ఆ తర్వాత గ్రీన్ డోరేమాన్, ఆ తర్వాత నోబిత, ఆ తర్వాత పింక్ నోబిత, ఆ తర్వాత గ్రీన్ నోబిత. సో వీళ్ళు అయితే పార్టిసిపేట్ అయితే చేయబోతున్నారు గైస్. సో మనం త్వరగా షిప్ లోకి అయితే వెళ్ళిపోదామా? పదండి గైస్, మనం మొత్తానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు టైటానిక్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు వీళ్ళని అడుగుదాం ఎవరు దాక్కుంటారు, ఎవరు కనిపెడతారు. గైస్ అందరూ చెప్పండి, మీ అందరిలో ఎవరు దాక్కుంటారు, ఎవరు కనిపెడతారు? చెప్పరా షిన్చాన్? సరే నువ్వు కనిపెడతావా, మరి వీళ్ళందరికి ఓకేనా? నాకు ఓకే మామయ్య. ఓకే అంకుల్. సరే అందరూ నిన్నే కనిపెట్టమంటున్నారు కదా, నువ్వే వెళ్ళి లెక్క పెట్టు. సరే మామయ్య, నేనే వెళ్తాను. రే షిన్చాన్, నీ వెనక ఒక వాచ్ టవర్ లా ఉంది చూడు, దాని మీదకి ఎక్కి లెక్క పెట్టు. సరే మామ, అంటే పోతా. ఇంకా చూస్తావే వెళ్ళు. అబ్బా వెళ్తున్నాలే మామ. గైస్ నేనైతే వీళ్ళందరినీ కనిపెడతాను, మీరు మాత్రం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? త్వరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, చేసుకోండి. గైస్ ఏంటి గైస్, షిప్ ఇంత పెద్దగా ఉంది, మనం ఇక్కడ నిలబడి లెక్క పెట్టాలా? సరే లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5. ఓ అంకుల్, ఫస్ట్ నేను వెళ్తా దాక్కోడానికి. సరే వెళ్ళు. గైస్ మనం ఎక్కడ దాక్కుందాం? మనం బయటనే దాక్కుందామా, లోపలికి వెళ్దామా? ఇదేంటిది, ఫస్ట్ క్లాస్ ఎంట్రన్సా? ఇటు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏముంది గైస్ దాక్కోడానికి? అరే అరే, ఓ ఓకే, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ మనం ఇక్కడ దాక్కుందాం గైస్. ఆ షిన్చాన్ గాడు అసలు కనిపెట్టలేడు. అంకుల్ ఇప్పుడు నేను వెళ్తాను. వెళ్ళు. గైస్ మనం ఎక్కడ దాక్కుందాం? ఈ సూపర్ కప్ గాడు కూడా ఇటే వచ్చాడు. వెళ్తే వెళ్దాం, మనం కూడా ఇటే వెళ్దాం. పదండి ఇక్కడ ఎక్కడ దాక్కుందాం? కిందికి వెళ్దామా? ఓ ఇటు ఇంకా దారుంది. అరే సూపర్ కప్ గాడు ఇక్కడే ఉన్నాడు, మనం ఇక్కడ వద్దు, ఇక్కడికి వెళ్దాం. అరే ఇది బాగాలేదు, పంచేద్దాం, మనం లోపలికి వెళ్దాం. ఓ ఇదే నా క్యాపిటల్ అంకుల్ రూము. అరే ఇక్కడ వద్దు, మనము లోపలికి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచింది ఎంట్రీ? ఇదిగో ఫస్ట్ క్లాస్ ఎంట్రన్స్, ఇక్కడి నుంచి వెళ్దాం గైస్ లోపలికి. వామ్మో ఇక్కడ చాలా ప్లేసే ఉంది దాక్కోడానికి, మనం కిందికి వెళ్ళి చూద్దాం. ఓ ఒక పంచేద్దాం, ఇక్కడ దాక్కుందామా గైస్? ఇది ఏ డెక్? ఎక్కడ దాక్కుందాం? ఒక పంచేద్దాం, నేను ఇక్కడ దాక్కుంటాను, వాడు నన్ను కనిపెట్టలేడు. అంకుల్ ఇప్పుడు నేను వెళ్తాను. సరే రెడ్ స్క్వాడ్ లిటిల్ సింగం వెళ్ళు. గాయస్ మనం అయితే వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్దాం? ఓ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏముంది? వామ్ము చాలా పెద్దగా ఉంది గాయస్ ఇక్కడ. ఇంకెందుకు వెళ్తున్నాను, ఎక్కడ దాక్కుందాం? ఓ లిటిల్ సింగం ఇక్కడే ఉన్నాడు, మనం ఇంకా కిందికి వెళ్దాం గాయస్, ఇక్కడ దాక్కుందామా? ఏం చేద్దాం గాయస్? అరే ఏదో బాగుంది గౌస్, నేను ఇందులో దాక్కుంటా, ఆ షిన్చాన్ గారు నన్ను అసలు కనిపెట్టలేడు. అంకుల్ ఈసారి నేను దాక్కుంటాను. సరే పింక్ చోటా భీమ్ దాక్కపో. గాయస్ మనం ఎక్కడికి వెళ్దాం? మనం వెనక్కి వెళ్దామా? ఎక్కడ దాక్కుందాం? ఇక్కడ బాగుందా? అరే ఇదేంటి, ఇక్కడ బాగాలేదు, ఇటు వెళ్దాం గాయస్, పైకి వెళ్ళి చూద్దాం ఎక్కడ దాక్కుందాం. ఇటు వెళ్ళి చూద్దాం. ఓ ఇదేదో ఎంట్రన్స్ లా ఉంది. ఓకే సెకండ్ క్లాస్ ఎంట్రన్స్ అంట గాయస్ ఇది, నేను లోపలికి వెళ్ళాను. ఓకే కిందికి వెళ్తున్నాను, ఎక్కడ దాక్కుందాం? ఇక్కడ దాక్కుందామా గాయస్? ఓకే ఇక్కడ దాక్కుందాం, ఆ షిన్చాన్ గారు నన్ను అసలు కనిపెట్టలేడు. అంకుల్ నేను వెళ్తాను ఇప్పుడు. ఓకే వెళ్ళు గ్రీన్ చోటా భీమ్. నేను వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్దాం? ఏదో బాగుంది కానీ ఇక్కడ దాక్కుంటే ఈజీగా దొరికిపోతాము. ఓకే ఇందులోకి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ ఎక్కడికి వెళ్దాం? అరే ఇక్కడ ఎవరు ఉన్నారే? ఓ పింక్ చోటా భీమ్ అన్న నువ్వు ఉన్నావా? సరే మనం ఇటు వెళ్దాం గాయస్. అరే ఇక్కడ ఏమీ లేదే, ఎక్కడ దాక్కుందాం? ఇక్కడ దాక్కుందామా? ఇక్కడ వద్దు గాయస్, మనం దొరికిపోతాము, పైకి వెళ్ళి చూద్దాం.
ఓకే గైస్, నేను ఈ పిల్లర్ వెనక దాక్కుంటాను. నన్ను ఆ సింఛన్ గారు అసలు కనిపెట్టలేడు. అంకుల్ నేను వెళ్ళి దాక్కుంటాను. ఓకే వెళ్ళు చూడ భీమ్. నేను వెళ్తున్నాను గైస్, చూద్దాం చూద్దాం వాడు నన్ను కనిపెడతాడో లేడో. ఇక్కడ నుంచి జంప్ చేద్దాం. ఓ మరి ఇక్కడ ప్లేస్ లేదే వెళ్ళడానికి. ఎటు వెళ్దాం? ఇక్కడ అంత బాగాలేదు. ఓ లిటిల్ సింగం అంకుల్ ఇక్కడే ఉన్నారు. మనం కిందికి వెళ్దాం గైస్. ఓకే నేనైతే కిందికి వచ్చేసాను. ఇటు ఏం బాగాలేదు, మళ్ళీ కిందికి వెళ్దాం. ఎక్కడ దాక్కున్నాం ఇక్కడ? అరే ఇక్కడ ఏదో సందు ఉంది. వామ్ము గైస్, ఏంటిది ఇంత పొడుగు ఉంది? ఇక్కడ దాక్కున్నామా? అరే ఇదేదో ఉంది. ఓకే నేను ఇక్కడ దాక్కుంటాను. నన్ను ఆ సింఛన్ గారు అస్సలు కనిపెట్టలేడు. ఇప్పుడు నేను వెళ్తాను. హా వెళ్ళు డోరేమోన్. గైస్ మీరందరూ లైక్ చేశారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ గేమ్ గెలిచేది మనమే. చూడండి నేను ఎలా గెలుస్తాను. నాకు ఎక్కడ దాక్కోవాలో తెలుసు గైస్. ఎక్కడికి వెళ్దాం? కిందికి వెళ్దాం మళ్ళీ. ఓ ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఈ షిప్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మళ్ళీ కిందికి వెళ్తున్నా. ఎక్కడ దాక్కున్నా? ఇక్కడ ఏదో బాగుంది. ఈ లేన్లో వెళ్దాం. అరే ఇక్కడ ఏదో సంగ వచ్చింది. ఓ చోటా భీమ్ ఇక్కడే ఉన్నాడు గైస్. నేను ఇంకా ముందరికి వెళ్తాను. ఇక్కడ ఏదో ఇంకో సందు ఉంది, ఇందులో నేను దాక్కుంటాను. సింఛన్ గారు అసలు కనిపెట్టలేడు. సరే పింక్ డోరేమాన్ వెళ్ళు. గైస్ మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ చేయండి. నేను వెళ్తున్నాను గైస్. మనమే గెలవాలి. ఆ సింఛన్ గారు గెలవకూడదు. ఎప్పుడు చూడు వాడే గెలుస్తున్నాడు. ఈసారి ఎలాగైనా మనం దాక్కోవాలి గైస్. వాడికి అస్సలు దొరకకూడదు. ఆహా నేను కిందకైతే వచ్చేసాను. ఇక్కడ చూడండి సీడెక్ అంటిది. ఎక్కడ దాక్కున్నాం? మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం. ఓ గైస్ ఇక్కడ చూడండి. ఆహా మొత్తం డైనింగ్ సెక్షన్ లా ఉంది ఇది. చాలా మంది కూర్చోవచ్చు ఇక్కడ. అయ్య బాబోయ్ చాలా పెద్దగా ఉంది గైస్ ఇది. ఎక్కడ దాక్కున్నాం? ఆ ఇక్కడ దాక్కున్నాం. ఆ సింఛన్ గారు నన్ను అసలు కనిపెట్టలేడు. మాయా ఇప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను. ఆ సరే గ్రీన్ డోరేమాన్ వెళ్ళు, వెళ్ళి దాక్కో. గైస్ నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చూద్దాం దాక్కోడానికి ఉందో లేదో. ఓకే కిందికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం లేనట్టుంది. మళ్ళీ కిందికి వెళ్దాం. ఇక్కడ బీ డెక్ గైస్. ఇంకెక్కడ వెళ్దాం? ఓకే మళ్ళీ కిందికి వెళ్దాం. సీ డెక్ వచ్చాం మనము. ఇక్కడ ఏముంది? అమ్ము చూస్తేనే భయంకరంగా ఉంది. మళ్ళీ కిందికి వెళ్దాం. ఈ షిప్ చూసారా గైస్ ఎంత పెద్దగా ఉందో. ఎక్కడ దాక్కుందాం? ఇక్కడ బాగున్నట్టుంది కానీ వద్దు గైస్. అరే ఇక్కడ దాక్కోడానికి నాకు ప్లేసే దొరకటం లేదేంటి. ఎటు వెళ్దాం? అరే పిండోరేమన్ ఇక్కడే ఉన్నాడు. అయితే మనం ఇక్కడ వద్దు, మనం మళ్ళీ పైకి వెళ్దాం గైస్. ఓకే పైకి వచ్చేసాం. వీటిలోకే వెళ్దాం. అరే ఇక్కడ ఏదో సందు ఉంది. ఓ చోటా భీమన్ ఇక్కడే ఉన్నాడు. ఈ సందులో అమ్మ ఈ సందులో ఎవరు లేరు. నేను దాక్కుంటాను ఇక్కడే. ఆ సింఛన్ గారు నన్ను కనిపెట్టలేడు గైస్. మామయ్య ఇప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను. హా సరే నవ్విత వెళ్ళు. గైస్ మనం ఎక్కడ దాక్కుందాం? ఇటు వెళ్దామా? అరే ఇటు వద్దు గైస్, ఇటే వెళ్దాం. ఇక్కడ ఎక్కడ దాక్కోవాలి? పైకి వెళ్ళడానికి ప్లేస్ లేదే. లోపలికి వెళ్దాం. ఓ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది గైస్. కిందికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎక్కడికి వెళ్ళాలి. ఓకే ఇటువైపు దారుంది. వామ్మో షిప్ చాలా పెద్దగా ఉంది గైస్. అయ్యో అయ్యో నేనేంటి కింద పడిపోయాను. వామ్మో మొత్తం కిందికి వచ్చేసాను నేను. వావ్ ఇక్కడ చాలా బాగుంది కానీ ఇక్కడ నేను దాక్కోను. నేను మళ్ళీ పైకి వెళ్తాను. ఇదేదో బాగుంది గైస్. ఇక్కడ ఇక్కడ దాక్కుందామా? అరే ఇక్కడ వద్దు, ఇటు వెళ్ళి చూద్దాం. వామ్ము ఈ గదులు ఏంటండి ఇంత పొడవున్నాయి. గైస్ అసలు ఎక్కడ దాక్కోవాలి? నాకు ప్లేస్ దొరకటం లేదు. అరే ఈ సందులో చోటా భీమన్ ఇక్కడే ఉన్నాడు. ఈ సందులో గ్రీన్ డోరేమాన్ గాడు ఉన్నాడుగా. మరి నేను ఎక్కడ దాక్కోవాలి గైస్? అరే ఈ సందులో బ్లూ డోరేమాన్ ఉన్నాడు. ఏంటి అందరూ ఇక్కడే దాక్కున్నారా? నాకేం అర్థం కావట్లేదు. అరే అయితే ఇక్కడ వద్దు, మనం వేరే ప్లేస్ ఎక్కడైనా దాక్కుందాం. వామ్ము నాకు ఏం అర్థం కావట్లేదు గైస్, ఎక్కడ దాక్కుందాం? ఓకే ఇక్కడే దాక్కుందాం. ఆ సింఛన్ గారు కనిపెడతాడో లేదో చూద్దాం గైస్. మా అయ్యా ఇప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను.
సరే పింగ్ నోబితా వెళ్ళు. గైస్ మనం వెళ్ళి దాక్కుందాం. ఆ షిన్చాన్ గాడు కనిపెడతాడో లేదో చూద్దాం. ఎటు వెళ్దాం? ఓకే ఇక్కడ దాక్కుందామా? లేదు లోపలికి వెళ్దాం గైస్. అయ్యో అయ్యో, అరే ఏంటి, ఎవరిక్కడ మెట్టు పెట్టింది? నేను కిందికి వెళ్తాను. మనం ఎక్కడ దాక్కుందాం? అసలు మనకి ప్లేసే దొరకటం లేదు. ఏంటి గైస్ ఇంత పెద్ద షిప్లో? కిందికి వచ్చేసాం మనం. ఇటు వెళ్ళి చూద్దాం. ఓ ఇక్కడ ఎవరో దాక్కున్నారే. పింక్ చోటా భీమ్, నువ్వేనా? అయితే నేను ఇటు వెళ్తాను. అరే ఇక్కడ ఎక్కడ దాక్కోవాలి గాయస్? నాకు ఏం చోటు దొరకటం లేదే. ఇంకా కిందికి వెళ్ళొచ్చు కదా. మనం కిందికి వెళ్దాం గాయస్ మొత్తం. వచ్చేసాం. ఇక్కడ ఎక్కడ దాక్కుందాం? ఇటు వెళ్ళి చూద్దాం. ఓ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది దాక్కోడానికి. నేను ఇక్కడ దాక్కుంటాను. ఆ షిన్చాన్ గా నన్ను కనిపెట్టలేడు. మామయ్య ఇప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను. సరే క్రీ నోబితా వెళ్ళు. గాయస్ మనం అయితే వెనక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కడ దాక్కుందాం? అరే ఇదేదో బాగుంది, ఇక్కడికి వెళ్దామా? ఎక్కడ దాక్కుందాం? ఓ పైకి ఎక్కుదాం. ఎస్ గాయస్ మనం అయితే పైకి వచ్చేసాము. ఓ ఇక్కడ దాక్కుందాం. ఆ షిన్చాన్ గా నన్ను అస్సలు కనిపెట్టలేడు. చూడండి ఎంత మంచిగా దాక్కున్నాను. గైస్ అందరూ వెళ్ళి దాక్కున్నారు, నేను వెళ్ళి దాక్కుంటాను. ఎక్కడ దాక్కుందాం? ఐడియా, క్యాబిన్ స్క్రూలోకి వెళ్దాం, అక్కడ దాక్కుందాం. ఇక్కడికి వచ్చేసాం మనం. ఇందులో దాక్కుందామా? ఆ షిన్చాన్ గారు కనిపెడతారంటాడా? ఓ ఈ ప్లేస్, ఓ గైస్ ఇక్కడ చూడండి, ఇందులో దాక్కుందాం మనం. ఆ షిన్చాన్ గారు మనల్ని అస్సలు కనిపెట్టలేడు. 95, 96, 97, 99, 100. అమ్మయ్య అందరూ దాక్కున్నట్టున్నారే, పదండి గైస్ మనం వెళ్ళి కనిపెడదాం. ఓకే ఎవరూ లేరు ఇక్కడ, పదండి మనం వెళ్ళి కనిపెడదాం. అరే ఏంటి గైస్ ఇది, ఈ షిప్ ఎంత పొడవుంది? నాకేం అర్థం కావట్లేదు, లోపలికి వెళ్ళి చూద్దాం. అందరూ ఎక్కడ దాక్కున్నారు? నాకు ఖచ్చితంగా దొరుకుతారులేండి. ఈ షిప్ నాకు బాగా తెలుసు, ఈ టైటానిక్ సినిమా నేను 40 సార్లు చూసాను. ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా? ఓ లిటిల్ సింగం, నువ్వు దొరికిపోయావు. మొదట దొరికింది నువ్వే. భలే భలే లిటిల్ సింగం దొరికిపోయాడు గైస్. ఏంటి లిటిల్ సింగం ఇక్కడ దాక్కున్నావు? ఇప్పుడు ఇటు వెళ్దాం, కిందికి వెళ్ళి చూద్దాం. నాకు లిటిల్ సింగం అయితే దొరికిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా? అరే చా ఇక్కడ ఎవరు? ఓ రెడ్ స్క్వాడ్ లిటిల్ సింగం, నువ్వు ఇక్కడే దాక్కున్నావా? నువ్వు దొరికిపోయావు, నువ్వు దొరికిపోయావు. భలే భలే మనం ఇద్దరిని కనుక్కున్నాం గైస్ అప్పుడే. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. మనం మళ్ళీ ఎటు వెళ్దాం? కిందికి వెళ్ళి చూద్దాం. అరే ఇక్కడ ఇందులో ఎవరు లేరు, ఇందులో కూడా ఎవరు లేరు. ఇచ్చా చూద్దామా? ఓ నోబితా నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు దొరికిపోయావు. ఇటు వెళ్ళి చూద్దాం గైస్. అరే ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ కూడా ఎవరు లేరు. మరి ఎక్కడ దాక్కున్నారు మిగతా వాళ్ళు? ఇటు వెళ్ళి చూద్దాం. ఓ ఇక్కడ కూడా లేరు, మరి ఎక్కడున్నారు? ఇటు వెళ్ళి చూద్దాం. వామ్మో ఏంటి గైస్ ఇది ఇంత భయంకరంగా ఉంది, మనం ఎలా వెళ్ళాలి? అరే నాకేం అర్థం కావట్లేదు. ఓ ఇక్కడ ఒక సందు ఉంది, ఎవరైనా ఉన్నారా? ఓ చోటా భీమన్ ఇక్కడే ఉన్నాడు, మనం సర్ప్రైజ్ ఇద్దాం గైస్ చోటా భీమన్కి. చోటా భీమన్న దొరికిపోయావు. దాదాపు అందరూ దొరికారా? డోరేమాన్ వాళ్ళు ముగ్గురు దొరికేశారు.
నోబితా దొరికాడు, లిటిల్ సింగం రెడ్ స్క్వాడ్ వాళ్ళిద్దరూ దొరికారు. ఇప్పుడు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఆ గ్రీన్ డోరేమన్ దొరకలేదు కదా, ఆ పింక్ డోరేమన్ దొరకలేదు కదా. ఓకే ఓకే, పింక్ డోరేమన్ ఎక్కడున్నాడు? ఇక్కడ కూడా లేడు. మనం ఇటు వెళ్దాం, మనం బయటికి వెళ్ళి చూద్దాం గైస్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇంకా నాకెవరూ కనిపించడం లేదే. అమ్మో, ఈ షిప్ ఏంటి గైస్ ఇంత పెద్దగా ఉంది? ఏదో నేను తొందరపడి కమిట్ అయ్యాను, కానీ కనిపెట్టడం చాలా కష్టం గైస్ ఇక్కడ. అరే ఎవరు ఉన్నట్టున్నారే, అరే ఇక్కడ ఎవరూ లేరు. మా వాడు ఎక్కడికి వెళ్ళాడు? అరే గైస్ ఎక్కడ దాక్కున్నాడు వీడు? అస్సలు దొరకట్లేదు. ఇందులోకి వెళ్ళి చూద్దాం. ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదా. ఎవరు? ఓ ఇక్కడ ఎవరో ఉన్నారే, వెళ్ళి చూద్దాం. పించుడు భీమ్, నువ్వు దొరికిపోయా, నువ్వు దొరికిపోయా. అరే నేను దొరికిపోయానా? హా దొరికిపోయా. ఇటు పక్క ఎవరున్నారు? ఇంకా వెళ్ళి చూద్దాం. ఇందులో ఎవరైనా దాక్కున్నారా? ఇందులో కూడా ఎవరు లేరు. మరి ఎక్కడికి వెళ్ళారు? మనకి ఇద్దరు చోటా భీమ్లు, ఇద్దరు డోరేమన్లు, ఒక నోబితా, ఇద్దరు లిటిల్ సింగాలు దొరికారు గైస్. ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం, ఎవరైనా దొరుకుతారేమో. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ కూడా ఎవరు లేరు. ఒరే నువ్వు కనిపెట్టలేవు అనుకున్నాను రా, కానీ బాగానే కనిపెట్టావు. మరి సించానంటే ఏమనుకున్నావురా, మామూలుగా ఉండదు మనతోటి. ఇటు వెళ్ళి చూద్దాం మళ్ళీ ఎవరైనా ఉన్నారో లేదో. అరే ఇక్కడ ఎవరూ లేరు గైస్. అసలు అందరూ ఎక్కడికి వెళ్ళారు? మనకు ముగ్గురు నోబితాలు దొరికారా? ఇద్దరు నోబితాలు దొరికారు. ఇప్పుడు అందరూ తలా ఇద్దరు దొరికారు. ఇంకా నేను ముగ్గురిని కనిపెట్టాలి అంతేనా? అంతే అనుకుంటాను. ముగ్గురిని కాదు నలుగురిని, ర్యాంపింగ్ మామని కూడా కనిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాడు ఈ పింక్ డోరేమన్ గాడు? ముందు వాడిని కనిపెడదాం గైస్. ఆ పింక్ కూడా ఎక్కడున్నాడు ఏంటో. ఇక్కడ ఎవరూ లేరే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఆ పింక్ డోరేమన్ గాడు? ఇటు వెళ్ళి చూద్దాం. ఓ నేను మొత్తం కిందకి వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం. అమ్మో నేను అక్కడి నుంచే పైకి వచ్చేసాను, మొత్తం కిందకి వెళ్ళనే లేదు. మొత్తం కింద ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంది గైస్, చూద్దాం పదండి. ఓకే మనం అయితే వచ్చేసాం కిందికి. ఇక్కడ డోరేమన్ వాళ్ళు దాక్కున్నారు. ఓకే మొత్తం కిందికి వెళ్దాం. ఆ వచ్చేసాం, ఇక్కడ ఉంటే ఉండాలి ఆ పింక్ డోరేమన్ గాడు. అరే ఏంటి గైస్ ఇది ఇంత వింతగా ఉంది? ఓకే ఇది డైనింగ్ సెక్షనా? ఇక్కడ కూడా వాళ్ళు లేడు, ఇటు వెళ్ళి చూద్దాం. ఎందుకు దోస్తున్నావురా? దొరికితే దొరికానులే. సారీ మామా, ఏదో ఆత్రంలో తోసేసాను. అమ్మా అట్టైనట్టున్నాడు, లేదంటే నేను గెలుస్తున్నానని కొల్లేము. ఇంకా నాకెవరు దొరకలేదు. ఆ గ్రీన్ నోబితా దొరకలేదు. ఈ గ్రీన్ గార్డ్ ఎక్కడున్నాడు ఏంటో. నేను ఒక్కడిని పట్టుకుంటే మనం మ్యాచ్ గెలుస్తాము. నేను షిప్ మొత్తం ఎత్తుకెళ్ళి నాకు ఎక్కడా దొరకలేదు. గైస్ మీరు ఎక్కడున్నారో
గైస్ ఇదే సరైన సమయం, మనం వాని మీదకి వెళ్ళి వెనక నుంచి కొట్టేద్దాం. షిన్చాన్ నువ్వు దొరికిపోయావు, అయిపోయింది, నేను నిన్ను డొప్ప కొట్టేశాను, మేము గెలిచేసాం. అరే చా గైస్, వీడు వెనక నుంచి కొట్టేశాడు గైస్, వీడే గెలిచాడు. నేను షిన్చాన్ గారిని వెనక నుంచి కొట్టేశాను, వాడు అవుట్ అయిపోయాడు, మన అందరం గెలిచాం. ఏంటి అవునా? రే షిన్చాన్ నిజమేనా? సూపర్రా నోబిత. అరే మన దాంట్లో ఇంకొకళ్ళు ఉండాలి. గ్రీన్ చోటా భీమ్ ఎక్కడున్నాడు? కనిపెట్టలేదు. ఓ, అంటే నువ్వు వాని కనిపెట్టకుండానే అవుట్ అయ్యావా? ఓకే. అయితే గ్రీన్ చోటా భీమ్ ఎక్కడున్నాడు? గ్రీన్ చోటా భీమ్, ఓ గ్రీన్ చోటా భీమ్ ఎక్కడున్నా, మా దగ్గరకు వచ్చేయ్. అరే ఏంటి నన్ను పిలుస్తున్నారు, సరే వెళ్ళి చూద్దాం. మైకేల్ మా పిలుస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి. షిన్చాన్ గారు పిలిస్తే వెళ్ళకపోతున్నాను, ఎందుకంటే వాడు స్కామ్ చేసైనా నన్ను రప్పించుకుంటాడు. వామ్మో చాలా డేంజర్ వాడు. ఇటు వెళ్దాం. ఎక్కడున్నారు అందరూ? నాకు కనిపించడం లేదే. ఓ ఇక్కడే ఉన్నారా? వస్తున్నా. ఏ అందరూ గుంపు కట్టారా? ఏం జరిగింది? హే గ్రీన్ చోటా భీమ్, షిన్చాన్ గారు నిన్ను కనిపెట్టక ముందే అవుట్ అయిపోయాడు. ఓ అలాగా, సూపర్. ఎవరు అవుట్ చేశారు? నేనే గ్రీన్ చోటా భీమ్, నేనే అవుట్ చేశాను. ఓ గ్రీన్ నవితానా? సూపర్ గ్రీన్ నవిత. గైస్ మొత్తానికైతే ఇంతే. మన షిన్చాన్ గారు అయితే అవుట్ అయిపోయాడు గైస్, మేమే గెలిచాము. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ టైటానిక్ షిప్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి.